హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు రుణమాఫీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద టాచ్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ రైతు రుణమాఫీ అయితే ఇప్పటికే చాలా గ్రామాలకు, అంటే చాలా జిల్లాలకు ఈ చెక్కులు అయితే చేరుకున్నాయి. అయితే ఫ్రెండ్స్, హోలీ సందర్భంగా, సో హోలీ తర్వాత నుంచి రైతు రుణమాఫీ చెక్కులు అయితే రైతులకు పంపిణీ అయితే చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఫ్రెండ్స్, ఈ చెక్కులు అయితే రెండు విడతలుగా అయితే పంపిణీ అయితే చేయనున్నారు. ఇక ఫ్రెండ్స్, గతంలో 50,000లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే చాలామంది రైతులకు ఈ రుణాలు అనేవి మాఫీ అయితే కాలేదు. సో ఈసారి 37,000 నుంచి 50,000లోపు ఉన్న రైతులకు, సో ఎవరికైతే రుణాలు అనేవి ఉంటాయో, సో వాళ్ళకి రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. ఇక ఆ తర్వాత 50,000 నుంచి 90,000లోపు ఏ రైతులకైతే రుణాలు అనేవి ఉంటాయో, సో వాళ్ళకి రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. అయితే ఫ్రెండ్స్, రైతులు కంపల్సరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో అయితే ఉండాలి. సో వాళ్ళకి ఈ చెక్కులు అయితే పంపిణీ అయితే చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద టాచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్.